వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తణుకులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్, ప్రజాగళం దాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు, మరోసారి ముగ్గురం కలిశామని ఇక తమకు ఎదురు లేదని ధీమా. పల్నాడు జిల్లా పిడుగురాలలో మేమంతా సిద్ధం సభ, తాము 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న జగన్, చంద్రబాబు 32,000 ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యలు. జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ. విజయవాడ వెస్ట్ సీటును ఆశించి భంగపడ్డ జనసేన పోతిన మహేష్, పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన. ముఖ్యమంత్రివా లేక చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అని రేవంత్ పై హరీష్ రావు ఫైర్. కేసీఆర్ చెడ్డి ఊడగొడతావా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపాటుకు, 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇలాగైనా మాట్లాడలేదని ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా పిడుగురాలలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యువతకు ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఇచ్చింది 32,000 ఉద్యోగాలేనని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన 2,31,000 ఉద్యోగాలు ఎక్కడ, చంద్రబాబుకి ఇచ్చిన 32,000 ఉద్యోగాలు ఎక్కడ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మరి జాబు రావాలంటే అధికారంలోకి రావాల్సింది ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 1.35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, జాబు రావాలంటే ఎవరు రావాలి, ఎవరు కావాలి అధికారంలోకి అని ప్రశ్నించారు. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడిగారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను. ఇదే సభాముఖంగా రైతుకు ఏం చేశాడు చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న, ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే. ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ను నెలకొల్పిన వ్యక్తి, ఏకంగా రైతులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టును నెలకొల్పిన వ్యక్తి, ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం, సరే ఇదంతా గతం, మీ అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది కదా, 2014 నుంచి 2019 మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 32,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను.
జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని అభినందించారు. నాకు అనుభవం ఉంది, పవన్ కు పవర్ ఉంది, అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజాగలానికి వారాహి తోడైంది, అహంకారాన్ని బూడిద చేస్తుంది. రాష్ట్రాన్ని కాపాడడానికి మూడు పార్టీలు కలిశాయి. సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు, గ్లాస్ జోరుకు ఎదురులేదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవడం ఖాయమని వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్ నిలబడ్డారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి చెప్పిన వ్యక్తి ఆయనే అని తెలిపారు. కమల వికాసానికి అడ్డే లేదు అని మీకు తెలియజేస్తున్నా. నేటి నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు, గ్లాస్ జోరుకు ఎదురు లేదు, కమల వికాసానికి అడ్డే లేదు, రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, ఆ జెండా ఒకటి, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాం. ఈరోజు మళ్లీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు, ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్లుగానే జనసేనలో చేరారు. రైతు రుణమాఫీ విషయంలో మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ బాధపడుతున్నారట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ బడా వ్యాపారులకు చెందిన 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని,
కానీ రైతులకు సంబంధించి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ఈ పదేళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తే చెప్పేందుకు బీజేపీ నేతల వద్ద ఏమీ లేదన్నారు. అందుకే రైతు రుణమాఫీ విషయంలో ఈటల రాజేందర్ బాధపడుతున్నారట అని పేర్కొన్నారు. ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, పదేళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదకుండాలో మీకు, ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు మా గట్కేశ్వర వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాంగనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగు పరుగున పోండి, పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ఏమంటుంది, ఇక్కడ చౌకీదార్ చోర్ నహీ హే హమారే బడే భాయి హే, హమారే బడే భాయి హే నరేంద్ర మోడీ మేరా బడా భాయి అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హే, అదాని అంటాడు దొంగ, 609 స్థానంలో ఉండే ధనవంతుల లిస్ట్లా మోడీ వచ్చినాక 2వ స్థానానికి వచ్చిండు అదాని ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అదాని ఫ్రాడ్ నహీ హే అదాని హమారే ఫ్రెండ్ హే, హమ్ తెలంగాణా కో ఉస్కో లాలేంగే ఉస్కో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేదేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకుని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు, ఇంకో దిక్కునేమో కౌగిలించుకుంటాడు. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ ఏ ఫేక్ మోడల్ హే, బక్వాస్ మోడల్ హే, గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలను తీసుకపోతా, గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయ, గుజరాత్ మోడల్ మరికి బహుత్ పసందే అని రేవంత్ రెడ్డి అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై కుచ్ నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీ సే అరెస్ట్ కరే ఏ నా ఇన్సాఫీయే, ఇది అన్యాయం, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసుడు, లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ లనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి 2 నాలుకలు, చౌకీదార్ చోర్ హే రాహుల్ గాంధీ, చౌకీదార్ హమారే బడే భాయి హే రేవంత్ రెడ్డి, అదాని ఫ్రాడ్ హే రాహుల్ గాంధీ, అదాని హమారే ఫ్రెండ్ హే రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ హే రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ ఫేక్ హే రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయ రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి దయచేసి, కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి, ఎందుకంటే మీరేసే ఒక్కొక్క ఓటు రేపేం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు, ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో, 8 ప్రభుత్వాలు కూలగొట్టిండు నరేంద్ర మోడీ గత 10 ఏళ్లలో. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు, ఎవరిని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైళ్లు ఉండాలి, ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైళ్లు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ. టీడీపీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. చిన్నకాకానిలో అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మండు టెండర్లను రోజుకు 3 సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని, ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం 3 రోజులకు ఒకసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలపైన కూడా ఆధారపడాలి, అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆనాడు మీకు తెలుసు ఫాడర్ అందజేశాం, ముందలు అందజేశాం, సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం, ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ, యానిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం. అన్న ఓపిక పట్టండి, 2 నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మన గోపాల్ మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కరెంటు ఛార్జీలు గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి, సోలార్ విండ్ని ప్రోత్సహించి,
కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేసాం, పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో మీకు గుర్తుందా లేదో పీపీఏ రద్దులు అన్నారు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. దానివల్ల మనకి విద్యుత్ రాలేదు. మళ్ళీ వీలెళ్ళి మార్కెట్లో 10 రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన నెత్తి మీద వస్తారు. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా, అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఆ దిశగా మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది ఎయిర్పోర్ట్ విషయం. వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి. కనెక్టివిటీ లేదు, అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు, కనెక్టివిటీ పడిపోయింది. ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా, ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది, ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు, అది ఓపెన్ టాప్ కదా, ఏసీ బస్సు ఫుల్ ఏసీ, మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నామా రా బా అన్నారు. అంటే పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం తల్లి. అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాల్లో మంగళగిరి 1లో ఉండాలి. భారతదేశంలో మొత్తం 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే వాళ్ళందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మేము ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పాత విధానమే అమలు చేస్తాం, డైరెక్ట్గా కాలేజీకి డబ్బులు వేస్తాం. 1. 2, ఈ చేంజ్డ్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు. మీలాగా 600,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో కాలేజ్ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ఏపీ అధికార పక్షం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ఆయనకు టీడీపీలోకి స్వాగతం పలికారు. మహమ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ను తప్పించడమే కాకుండా ఆయనకు ఇతర పదవులేవి కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంత గుడి టీడీపీకి తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ పెద్ద మోసగాడని, తాను సంపాదించుకున్న ఆస్తులని కాపాడుకోవడానికే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారన్నారు. ఈటెలను హుజూరాబాద్ లో గెలిపించేందుకు రేవంత్ రెడ్డి అతని వద్ద నుంచి 25 కోట్లు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి అన్నారు. నువ్వు అమ్ముడుపోయేటువంటి నాకంటే బాగా మీ అందరికీ తెలుసు. మీరే ఆలోచన చేయండి. మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ 5 సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్న ముఖం చూపించిండా? ఏడాడ ముఖం చూపించిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండా? సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ ఏమైనా సంబంధమా? ఏమైనా సంబంధమా అంటే బీజేపీతోని కుమ్మకై ఈడ డమ్మి అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటల రాజేందర్ గెలిపిద్దామని పెట్టిన అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే ఇవాళ హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు, గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు, అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు, ఇవాళ మల్కాజిరిలో మిమ్మల్ని మోసం చేయడానికి వస్తుండు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 20 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మంత్రిగా చేసినావు కదా, ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా? ఎందుకు ఇక్కడ మల్కాజిరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు బాగా ఆలోచన చేయండి. కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ము, తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇవాళ మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజిరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు. ఇవాళ కేవలమైన సంపాదించిన భూములని, ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజిరిలో వచ్చి పోటీ చేస్తుంది.
దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న ఎక్కడో చూసినా, సోషల్ మీడియాలో ఎన్నో చూసినా, నేను దేవుని గురించి బాగా నమ్ముతా, నేను దేవుని గురించి చెప్తా, నేను మొక్కుతా, గుడిలు కట్టాలి అని చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్తా ఉన్నా, నేను హుజూరాబాద్ బిడ్డని, హుజూరాబాద్ లో 20 సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు. సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళా దేవుని గురించి మాట్లాడుతుంది కూడా దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ రంజాన్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు మురుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో చర్చించారు. అనంతరం మీడియాకు ఆ వివరాలను రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 12 నుంచి 18 తారీఖు వరకు 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 7 నియోజకవర్గాలు 18 తారీఖు కంప్లీట్ చేసి 21 నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రామ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు. ఆ తర్వాత మే 1 వీక్లో నల్గొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు, బహిరంగ సభ చౌటుపల్లెకాడ ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వస్తా అని చెప్పారు కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మే 1 వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది. తప్పకుండా అది చౌటుపల్లినే పెడతాము. ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫామ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. ప్రజల్లోకి పోయి మ్యాక్సిమం ఈ తెలంగాణలో 14 సీట్లు గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాను. కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు వస్తామని చెప్పారు కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద గారు ఆదేశించారు. అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఇంటికి వచ్చిన చిన్నారి మునుమరుడికి 108 రకాల పిండి వంటకాలు, మధుర ఫలాలతో విందు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సహజంగా సంక్రాంతి పండుగకి కొత్తగా వచ్చిన కొత్త అల్లులకు ఇలాంటి విందు ఏర్పాటు చేశారు. కానీ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కనిగల్ల దుర్గారావు, ధనలక్ష్మి దంపతులు ఇలా తమ మునిమనవుడి కోసం విందు ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. మర్లగూడెం గ్రామంలో మా ఇంటికి మా పెద్దమ్మాయి కూతురు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరు హాయి వచ్చారు. వారికి అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా స్వీటు, హాటు, ఫ్రూట్స్ తోటి, ఇంకా గులాబ్ జాములు, స్వీట్లు, కలకంద, కలాకంద అన్ని రకాలతో చిన్న పార్టీ ఇచ్చాము మా బుజ్జిబాబు గారికి, ప్రణవ్కి. అందరూ అల్లుళ్ళకి చేస్తుంటారు. ఇది మా ముదిమానవుడు చేసాం సరదాగా, కొత్తగా హ్యాపీగా ఉంది. ఉగాది పండుగ సందర్భంగా మా మనవాళ్ళు, మనవాళ్ళు, అల్లుళ్ళు, కూతురు సహా అందరూ వచ్చారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. గూడెము మా తాతయ్య గారు వాళ్ళది మర్లగూడెం అండి, బుట్టాయిగూడెం మండలం. మేము పండక్కి, ఉగాది పండక్కి తొలిసారిగా మా కొడుకుని తీసుకొని వచ్చాము ఇక్కడికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే మా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి 108 రకాలతో ఫ్రూట్స్, స్వీట్స్, హాట్ అన్నీ కలిపి 108 రకాలు వచ్చేలాగా పెట్టి మా వాడికి సర్ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడము. జనరల్గా ఎవరైనా అల్లుడికి వాళ్ళందరికీ ఇస్తారు, కానీ ముని మనవాడికి ఇచ్చారు మా తాతయ్య. చాలా ఆనందంగా ఉంది ఇలా ఇచ్చినందుకు, చాలా హ్యాపీగా ఉంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత నేత బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. గతంలో కొండగట్టులో ప్రమాదం
జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. పోటీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చరిత్రకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో శ్వేతపత్ర రూపంలో చర్చకు వచ్చే ధైర్యం లేకపోతే శ్వేతపత్ర రూపం లోపల ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపీదారులతో మాట్లాడించారు కాదు, నేరుగా నేను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4% సభ్యులం. మీకు నిజంగా చేతనైతే ఈ నియోజకవర్గం మీద ప్రేముండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట మీద మాట చెప్పుకుంటూ, అరే నేను ఇన్ని యజ్ఞాలు చేసినా ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే పెయితే హిందువులు ఎన్నికల నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేమరవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయాలకు ఏం చేసినాడు పండిత సంజయ్ గారు అడుగుతా ఉన్నా. ఇక ఆయన వినోదరావు ఎన్నడూ ఎవరిని కలిసేది లేదు, సామాన్యులకి చేయి కూడా కలిపేది లేదు. ఎంతోమంది సవాల్ చేస్తా ఉన్నారు, లేకపోతే పెద్ద ఆ పార్టీలో తెచ్చినా ఈ పార్టీలో 5 ఏళ్ళు ఏం చేసినావు, 5 సంవత్సరాలు నీకు కాదు నీకు ఇంకో బోనస్ కుడిస్తా. నీవు కానీ నీకంటే ముందున కేసీఆర్ 5-10 ఏళ్లల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసినా చెప్పు, ఎన్నికల ఒకరు వాడుకుండ్రు, తెలంగాణ నిర్ణయాల కోసం వాడుకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గం ఏం చేసినా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్య పెట్టడానికి వస్తా ఉన్నారు. ఒక్కటే ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచనను స్పందింపజేయడానికి ఒకటే ఒకటి ఆలోచన ఉంటుంది. ఏమాలోచన? కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం. ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కలిసి ఒక్కసారి మానవత్వం కొద్ది వచ్చిందా? అది ఏ ముఖం పెట్టుకొని నేను అబద్ధం చెప్తానా? ఏ ముఖం పెట్టుకొని దానికి వస్తారు? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం ఏంటని మండిపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గంగ్ సభ్యుడివా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిరిసిల్ల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ వేదికపై డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు, పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి, గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయ్యారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు, పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తణుకులో ప్రజాగళం సభ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజాగళం దాటికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న చంద్రబాబు మరోసారి ముగ్గురం కలిశామని ఇక తమకు ఎదురు లేదని ధీమా. పల్నాడు జిల్లా పిడుగురాలలో మేమంతా సిద్దం సభ తాము 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న జగన్, చంద్రబాబు 32,000 ఉద్యోగాలు ఇచ్చాడని వ్యాఖ్యలు. జాబు రావాలంటే మీ బిడ్డ ప్రభుత్వం మీద రావాలని వివరణ. విజయవాడ వెస్ట్ సీటును ఆశించి భంగపడ్డ జనసేన పోతిన మహేష్, పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిన పోతిన మహేష్. ముఖ్యమంత్రివా లేక చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అని రేవంత్ పై హరీష్ రావు ఫైర్. కేసీఆర్ చెడ్డి ఊడగడతానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిపై ఇలాగైనా మాట్లాడలేదని ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.